हाय हेलो नमस्ते नेनु संचना इक तन पर्यटनलो भागंगा निन्न चंद्रबाबु नायडु प्रकाशं जिल्लालोनि एरगोंडपालनलो पर्यटिंचारु इक ई नेपथ्यंलो वैसीपी कार्यकर्तलु कोंतमंदि चंद्रबाबु कान्वाय मीद अलागे कार्यकर्तल मीद कूडा राळ्ळतो दाडि चेशारु इक इदे विषयं संबंधिंचि मनतो माट्लाडडानिकि प्रमुख अनलिस्ट टीवीएस गारु उन्नारु वारितो माट्लाडि वारि माटलनु तेलुसुकुंदां नमस्ते सर నమస్తే సో ప్రజలకు దగ్గర అవడం కోసం ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళారు ఇలాంటి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు రాళ్ళదాడికి పాల్పడడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు పుంగనూరు ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కి 14 ఏళ్లు సీఎం గా పని చేశారు ఒక ఇష్యూ తీసుకున్నారు నీటి పారుదల ప్రాజెక్టులను గత 4 ఏళ్లుగా ఏ విధంగా విధ్వంసం చేశారు వాటిని ప్రజల్లో ఎత్తి చూపడానికి తను చేసినటువంటి అభివృద్ధి ఎలా నాశనమైందో చెప్పడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం ఈ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయటం కోసం ఆయన పర్యటన పెట్టుకున్నారు ఈ పర్యటనలో భాగంగా అనంతపురంలో అయిపోయింది ఇప్పుడు ఈ పర్యటన ఇది చిత్తూరు జిల్లా దురదృష్టం ఏంటంటే ఆయన సొంత జిల్లా ఒక ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి ఆ జిల్లా వాసి ఆ జిల్లాలో అడుగు పెడతంటే అడుగు పెట్టడానికి వీల్లేదని అధికార పార్టీ నాయకులు పిలిపిస్తారా ఇది గతంలో జరిగిందా ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఇప్పుడే కొత్తగా పుట్టాయా దేశంలో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు అధికార పార్టీలు లేవా ప్రతిపక్ష నాయకులు లేరా ఎక్కడన్నా ఇలా జరుగుతుందా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఇలా జరుగుతుంది కంప్లీట్ గా ఇది ఏంటంటే పోలీస్ ఫెయిల్యూర్ నిన్న జరిగినటువంటి ఆ పొంగనూరు హింస విద్వంసాలో అది పూర్తిగా పోలీస్ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది ఇప్పుడు రెండు రోజుల క్రితమే మంత్రి పెద్దిరెడ్డి తమ్ముడు హెచ్చరించాడు ఏమని మేము చంద్రబాబుని అడుగు పెట్టనీయము అని అతను ఆ హెచ్చరిక చేసినప్పుడు పోలీస్ ఏం చేయాలి అతన్ని హౌస్ అరెస్ట్ చేయాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు ఆయన ఎక్కడ పర్యటించినా ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనంతపురం వెళ్తాడు లేకపోతే కడప వెళ్తాడు లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాడు వెళ్ళిన వెంటనే పోలీస్ ఏం చేస్తుంది అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని సిపిఐ వాళ్ళని ఇంకా ఇతర ప్రజా సంఘాలని గృహ నిర్బంధాలు చేస్తారు హౌస్ అరెస్టులు చేస్తారు బయటికి రావద్దంటారు మరి మాజీ సీఎం ఈయన కూడా 14 ఏళ్ళు చేశాడు ప్రధాన ప్రతిపక్ష నేత ఈయన అక్కడికి వెళ్తున్నాడు అక్కడికి వెళ్తుంటే ఒక మంత్రి తమ్ముడు హెచ్చరించాడు అడుగు పెట్టనీయనని ఏం చేయాలి పోలీస్ అతన్ని గృహ నిర్బంధం చేయాలి అతను బయటికి రాకుండా చూడాలి అతను అనుచరులను బయటికి రాకుండా చేయాలి ముందస్తు అరెస్టులు చేయాలి ఇప్పుడు చంద్రబాబు పర్యటిస్తుంటే ఆయన పర్యటనకి కౌంటర్గా 1200 మంది బ్లాక్ షర్ట్స్ని రోడ్డు మీద కొదులుతారా పెద్దిరెడ్డి గ్యాంగ్ మొత్తాన్ని కూడా 1200 మంది పైగా రోడ్ల మీదకి వస్తున్నారంటే నల్ల చొక్కాలు నల్ల జెండాలు పట్టుకొని పోలీస్ ఏం చేస్తుంది వాళ్ళని చల్లా చెదురు చేయాలి కదా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా అవి చేయకుండా చంద్రబాబు పర్యటన భగ్నం చేయాలనో లేకపోతే ఆయన వెహికల్కి ముందు ఒక కంటైనర్ లారీని తీసుకొచ్చి పెట్టారు సో ఇలాంటి చర్యలతో అసలు ఏం మెసేజ్ అంటే లైక్ అధికారంలో ఉంటే ఎలా అన్న చేయొచ్చు ఎలాంటి పాలన సాగించవచ్చు దుర్వినియోగం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారా అధికార పార్టీ అధికారం శాశ్వతం కాదు కదా ఇప్పుడున్న అధికార పార్టీ రేపు ప్రతిపక్షం అవుతుంది ఇప్పుడున్న ప్రతిపక్షం రేపు అధికార పార్టీ అవుద్ది ఇప్పుడున్న సీఎం రేపు మాజీ సీఎం అవుతాడు ఇప్పుడున్న మాజీ సీఎం రేపు సీఎం కావచ్చు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు ఇలాగే వాళ్ళు చేస్తే ఏమవుతుంది ఎక్కడికి వెళ్తారు వీళ్ళు ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అవుతాడు ఆయన ఎవరో బాధితులను పరామర్శించడానికి వెళ్ళాలనుకుంటాడు ఆయన ఇంటి గేట్లకి పోలీసులు తాళాలు వేస్తారా బయటికి వెళ్ళడానికి వీల్లేదంటారా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు ఇదే పోలీసులు ఇట్లాగే బైఠాయిస్తారా
అసలు ఆయన సీఎం అవ్వక ముందు గత ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇలాంటి ఏ పార్టీ కూడా ఇలా చేయలేదు కదా, ఇలాంటి ఆంక్షలు విధించి ఇలాంటి చర్యలకు అసలు ఏ ప్రభుత్వం పాల్పడలేదు. మరి ఈయన ఇలా చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశాడు, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రి. మరి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని భగ్నం చేయాలని ఆయన ఏమైనా చేశాడా? రాజశేఖర్ రెడ్డి క్యాన్వాయ్ ముందు పోలీసులు ఇట్లాగే కూర్చోవచ్చు కదా. మొన్న అనపర్తిలో చంద్రబాబు క్యాన్వాయ్ ముందు ఎలా అయితే పోలీసులు బైఠాయించారో, అప్పుడు పోలీసులు రాజశేఖర రెడ్డి క్యాన్వాయ్ ముందు బైఠాయించారా? ఇప్పుడు నిన్న పుంగనూరులో చంద్రబాబు పర్యటన వెహికల్ ముందు కంటైనర్ లారీ పెట్టినట్టుగా రాజశేఖర రెడ్డి వెహికల్ ముందు కంటైనర్ లారీ అప్పటి పోలీసు పెట్టిందా? ఎన్టీ రామారావు ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతగా తిరిగాడు. ఎవరు? ఎన్టీ రామారావు కూడా ఆత్మకూరు అనే ఊళ్ళో గృహదహనాలు చేశారు. తెలుగుదేశం వాళ్ళని అక్కడ కూడా హింసా విధ్వంసాలు జరిగాయి. హింసా విధ్వంసాలు ఈ రాష్ట్రానికేం కొత్త ఏమీ కాదు, గతంలోనూ జరిగాయి. కానీ అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్ వెళ్ళాడు, వాళ్ళని పరామర్శించాడు, భరోసా కల్పించాడు, రేపు అధికారంలోకి వస్తాన అన్నాడు, వచ్చాక ఏదో ఇస్తానన్నాడు, అలాగే జరిగింది. ఇది మామూలు పరిణామక్రమం. ఇప్పుడు ఈ ఇంత అరాచకం ఏంటి, ఇంత అశాంతి ఏంటి, ఇంత అభద్రత ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు 13 మంది పోలీసులు తలలు పగిలాయంట, 50 మంది టీడీపీ కార్యకర్తలని కొట్టారు, వాళ్ళ తలలు పగిలాయి, ఆ రక్తమోడే వాళ్ళ కార్యకర్తలని చంద్రబాబు వెహికల్ మీద ఎక్కించి చూపించాడు. ఈ పరిస్థితికి ఎవరు కారణం? పోలీసు ముందే దీన్ని స్మెల్ చేసి దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, పాదయాత్ర చేశాడు, ఆయనకి ఇలా జరిగిందా? ఎక్కడన్నా అడపాదడప చిన్న చితక ఒకటి అరా జరిగితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎప్పుడో వెళ్ళాడు, ఆ ఎయిర్పోర్ట్లో ఆయన ఆపేశారు, రావడానికి వీలు లేదండి అని చెప్పారు. డీజీపీ అప్పుడున్న కమిషనర్ యోగానందో ఎవరో వెళ్ళి చక్కగా ఆ ల్యాబీలో కూర్చోబెట్టి చెప్పాడు. ఆయనకు నచ్చలేదు, అక్కడ బైఠాయించారు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, జగన్. ఏం చేశారు? తిరిగి వెళ్ళిపోయారు అంతే తప్ప. ఇప్పుడు చంద్రబాబు పర్యటనని భగ్నం చేస్తే మీకేమొస్తుంది? అంటే నిన్న జరిగిన ఘటన ఒకటే కాదు కదా, ఇప్పుడు ఎక్కడ పర్యటించినా ఆ ప్రాంతంలో ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది అసలు. ఏది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా, అనపర్తి వెళ్ళాడు, అనపర్తి వెళ్తే ఆయన వెహికల్ ముందు పోలీసులు మొత్తం బైఠాయించారు మీరు వెళ్ళటానికి ఇల్లేదని. ఆయన ఏం చేశాడు? దిగి చీకట్లో నడుచుకుంటా 7 కిలోమీటర్లు వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి మీటింగ్ చెప్పి తన క్యాడర్ను ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళల్లో కొంత భరోసా పెంచుకున్నాడు. ఇప్పుడు ఒకచోట కాదు, ఒకసారి కాదు, చంద్రబాబుకి గత 4 ఏళ్లుగా ఇలా చేస్తూనే ఉన్నారు. పర్మిషన్స్ ఇవ్వకపోవడం, సరైన సెక్యూరిటీ కూడా కల్పించకపోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఒకవేళ ఈవెన్ ప్రసంగాలు కానీ పర్యటన కానీ చేసినప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు, అంటే లైక్ దీనికి ఏం చేయలేమంటారా? ఇప్పుడు టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టి ఈ గొడవకు కారణమయ్యారు అని చెప్తాడు ఎస్పి. ఫైనల్గా ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే వీళ్ళే తిరిగి దాడి చేసి ఇలా కొట్టారు అని చెప్పేసి వీళ్ళ మీద నిందేస్తున్నారు. డీజీపీ ఏమంటాడు? పోలీసులు సంయమనం పాటించారు అంటాడు. ఇంకా నయ్యం, ఆ సవాంగ్ కన్నా నయ్యం. సవాంగ్ ఏమన్నాడు? భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. అమరావతిలో రాజధానిలో చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ చూపించడానికి మీడియా బృందాన్ని తీసుకుని వెళ్తే ఎవడో ఇలాగే ఒకళ్ళిద్దరు తుంటరాళ్ళు రాగేశారు, చెప్పో ఏదో వేశారు. దానికి అప్పటి డీజీపీ సవాంగ్ అంటాడు, ఆ మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, నిరసన తెలిపే హక్కు ఉంటుంది అన్నాడు. అతనికన్నా నయ్యం ఈ డీజీపీ. కనీసం ఏదో పోలీసులు సంయమనం పాటించారనో ఏదో చెప్పారు, అది కూడా కరెక్ట్ కాదు. మరీ రిడిక్యులస్. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు వస్తుందని కానీ, ఇలా దిగజారిపోతుందని కానీ, అశాంతికి అభద్రతకి ఇలా ఆలవాలం అవుద్దని కానీ ఊహించని అంశం. కేంద్రం ఇప్పటికన్నా మేల్కోవాలి. కేంద్రం ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపైన దృష్టి పెట్టాలి. ఎన్నికలకు 8-9 నెలల ముందే ఇలా జరిగితే రేపు ఎన్నికలు ఎలా జరుగుతాయి? ప్రతి ఒక్కరి మైండ్లో అదే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ డీజీపీని, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ని, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని, వీళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఆంధ్రప్రదేశ్లో శాంతి, ఆంధ్రప్రదేశ్లో భద్రత నెలకొనేలా, రాబోయే ఎన్నికలు కట్టుదిట్టంగా జరిగేలా
శ్రద్ధ పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉంది. కేంద్రం ఇప్పటికైనా మెల్కువాలి.